ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ సెక్రటేరియట్ లో మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అంశాల వారీగా ఏ జిల్లాలో ఎన్ని ఏకగ్రీవమైనాయి, ఎన్ని ఎలక్షన్ల ద్వారా జరగడం జరిగింది, ఎన్ని పెండింగ్ ఉన్నాయనే దాని మీద మరి ఈరోజు సమాచారం కూడా ఉంది, అందరికీ సమాచారం కూడా అందించడం జరుగుతుంది. ఇకపోతే ప్రధానమైన అంశం 10th క్లాస్ ప్రశ్నపత్రం. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వారిల ఆదేశాల మేరకు విద్యాశాఖలో ముఖ్యంగా ప్రాథమిక మాధ్యమిక విద్యలో కొన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో ప్రధానంగా 10వ తరగతి ప్రశ్నపత్రం గురించి, అందులో ఉన్నటువంటి 20% ఏదైతే ఇంటర్నల్ అసెస్మెంట్ ఉందో అది సరిగా కేవలం కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు అనుకూలంగా ఉందనే ఒక అపవాదం ఉండేది, మరి దాన్ని తొలగించి మొత్తం మార్కులు ప్రశ్నపత్రం ద్వారా మరి విద్యార్థులు సంపాదించుకునేలాగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మళ్ళా ఈ యొక్క బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో ఈ యొక్క బ్లూ ప్రింట్ను విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క 10వ తరగతి ప్రశ్నపత్రంలో ప్రధానమైన అంశం బెడ్ పేపర్. ఎన్నో సంవత్సరాల నుంచి బెడ్ పేపర్ సపరేట్గా వస్తున్న పరిస్థితి మనం చూసాం. తద్వారా నాణ్యత ప్రమాణాలు చాలా వరకు మరి రాజీపడ్డ పరిస్థితులు కూడా మనం చూసాం. మాస్ కాపీ కానివ్వండి, లేకపోతే దాన్ని మరి అందరికీ ఆ యొక్క స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా వీటిని ఆధారంగా చేసుకుని పరీక్షల్లో ఉత్తీర్ణులైతున్న పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈరోజు ఈ బిగ్ పేపర్ను సపరేట్గా కాకుండా క్వశ్చన్ పేపర్లో అంతర్భాగంగా వీటిని మార్పు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు 100కి 100 మార్కులు ఏవైతే ఉన్నాయో, పేపర్ 1లో 50 మార్కులు, పేపర్ 2లో 50 మార్కులు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో 4 రకాలైన ప్రశ్నలు ఉంటాయి. మరి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, తర్వాత ఈ యొక్క ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. ఈ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ సుమారు ప్రతి పేపర్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో తారీఖు 4 మార్కులు చొప్పున 5 క్వశ్చన్లు 20 మార్కులు.